అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మన ఎపిసోడ్. చాలామంది చూడండి, సంతోషంగా లేకపోవటానికి కారణాలు ఆరోగ్యం బాగాలేకపోవటం, నిన్నెవరూ మెచ్చుకోలేకపోవటం, ఒక అనామకుడిగా బతకటం, ఇంట్లో వాళ్ళు కూడా నీ పట్ల గౌరవం చూపించకపోవటం, నీకు జ్ఞానం లేకపోవటం, చదువు లేకపోవటం, ముఖ్యంగా డబ్బు లేకపోవటం, ఇవన్నీ సంతోషం లేకపోవటానికి కారణాలు అనుకుంటే, అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఎందుకు ఎప్పుడూ చిడపట్లాడుతూ ఉంటారు, ఎందుకు ఎప్పుడు విషాదంగా ఉంటారు, ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటారు నవ్వకుండా, ఎందుకు ఒక విధమైన ఒక ప్రవర్చనకారుడు ఉన్నాడు, ఎప్పుడు కొట్టినట్టు మాట్లాడతాడు, ఓ సలహాలు ఇస్తూ ఉంటాడు, ఆ మోహంలో కొంచెం అహంభావం అవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే అంతర్గతంగా సంతోషంగా లేకపోవటం. ఈ సంతోషంగా ఉండటానికి కొన్ని కారణాలు, కొన్ని అవకాశాలు, కొన్ని సూత్రాలు ఇప్పుడు మనం చర్చిద్దాం. మార్నింగ్ వాక్ కానీ, కొంచెంసేపు పరిగెత్తడం కానీ, బాల్కనీలో కానీ, బయట కానీ, తోటల్లో కానీ కొంచెంసేపు తిరిగితే ఆ రోజంతా ఉత్తేజంగా ఉంటుందండి. విటమిన్ డి సూర్యరశ్మిలో ఉంటుంది అంటారు. ఆ విటమిన్ డి కేవలం శారీరకమైన ఆనందాన్నే కాకుండా మానసికమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది. మీరు సంతోషంగా ఉండాలి అంటే ప్రతిరోజు ప్రత్యూష సమయాన బ్రహ్మ సమయం అంటారు, ఆ ప్రత్యూష సమయాన కొంచెంసేపు బయట తిరగండి. ఇంట్లోనే బాల్కనీలో చిన్న కుండీలు పెట్టుకోండి. ఒక గులాబీ మొగ్గ విచ్చుకుంటున్న దృశ్యం కూడా మనకి బాగుంటుంది. మనం నీళ్లు పోసిన ఒక గులాబీ చెట్టు చిన్న కొమ్మ మీద చివర చిన్న మొగ్గ వేయటం కూడా ఆనందం కలిగిస్తుంది. దీన్ని అల్ప సంతోషం అంటారు. ఎప్పుడైతే మీరు అల్ప సంతోషంగా ఉన్నారో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. మంచి అలవాట్లు పెంచుకోండి. అలవాట్లు మూడు రకాలు. ఒకటి ఆహ్లాదకరమైనవి, మరొకటి ఉపయోగకరమైనవి, అవసరమైనవి, మూడోది భరించక తప్పనివి. అవసరమైనవి అంటే మీరు వ్యాపారంలో ఉంటే దాని తాలూకు పుస్తకాలు చదవండి. అదే వ్యాపారంలో ఉన్న మనుషుల జీవితాలు పరిశీలించండి. మార్కెటింగ్ గురించి ఎలా జరుగుతోంది అలాంటి అవగాహన పెంచుకోండి. ఇవన్నీ అవసరమైన అలవాట్లు. ఆహ్లాదకరమైన అలవాట్లని నేను ముందే చెప్పాను. మ్యూజిక్ వినటం, పెయింటింగ్ పట్ల అవగాహన లేకపోతే ఆనందం పొందటం. ఆహ్లాదం ఇచ్చే అలవాట్లు రెండు మూడు మీకుంటే ఎప్పుడైతే మీకు డిప్రెషన్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ వచ్చిందో ఆ అలవాటు ద్వారా మీరు దాన్ని బయటపడతారు. ఉదాహరణ, నేను చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అంత తలనొప్పి వ్యవహారం ఇంకోటి ఉండదు. దాని నుంచి నేను విముక్తి వ్రాయటం ద్వారా పొందుతాను. అలా వ్రాయటం ద్వారా ఎప్పుడైతే కొన్ని క్లిష్టమైన ఇన్సిడెంట్స్ వచ్చి బా అనిపించిందో వెంటనే ఒక క్లయింట్తో బిజినెస్ మాట్లాడతాను. ఒకటి డబ్బుకి సంబంధించింది, ఇంకోటి కీర్తికి సంబంధించింది. ఈ రెండు బ్యాలెన్స్ చేయటం వల్ల వచ్చే తృప్తే మనని ఈ సంతోషానికి దగ్గరగా చేస్తుంది. ముందు నేను అవసరమైనవి చెప్పాను, రెండు ఆహ్లాదకరమైనవి చెప్పాను, మూడు భరించక తప్పనివి. భరించక తప్పన అంటే మనం హోటల్కి వెళ్ళినప్పుడు అదే టేబుల్ మీద ఒకడు నాన్ వెజిటేరియన్ తింటున్నాడు, ఆ వాసన మనకు పడదు అని భరించక తప్పదు. అలాగే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవడో రాత్రి 1 గంటకి సెల్ ఫోన్లో గట్టిగా మాట్లాడతాడు, వాడిని కాదనలేము. ఇవన్నీ భరించక తప్పనివి. ఈ భరించక తప్పని వాతావరణం నీతో కంటిన్యూస్గా ఉంటే అది చాలా ఘోరమైన పరిణామం. దాని నుంచి వీరంతగా దూరంగా రావడానికి ప్రయత్నం చేయండి. ఆహ్లాదకరమైనవి, అవసరమైనవి, భరించక తప్పనివి, వీటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే సంతోషం మీ పక్కనే ఉంటుంది. సంతోషంగా ఉండాలంటే మెడిటేషన్ చేయండి. ధ్యానం అంటే ముక్కు మూసుకొని గాలి పీలుస్తూ కళ్ళు మూసుకోవటం చాలామంది చెప్తారు. నేను చెప్పేది అది కాదండి. మీరు చేస్తున్న పని పట్ల ఏకాగ్రత నిలపండి, ధ్యానం చేయండి. గూగుల్లో రకరకాల ధ్యానాలు కనబడతాయి మీకు. వాటిని ప్రయత్నించి మీకు ఏది బాగా దగ్గరగా ఉండి సులువుగా ఉండి ఆనందం ఇచ్చేదిగా ఉంటే అది ప్రాక్టీస్ చేయండి. ఐ ఆల్వేస్ మెడిటేట్ మైసెల్ఫ్ ఇన్ రైటింగ్, దెన్ రీడింగ్ అకౌంట్స్ బుక్స్ అండ్ డూయింగ్ సమ్ ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడటం కానీ, సుడుకు అంటారు అది ఫిలప్ చేయటం కానీ, ఏమీ లేకపోతే సరదాగా వెళ్ళి బర్డ్స్ని వాచ్ చేయటం కానీ, ఇలా చేస్తే దాన్ని మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ అంటే నీ పనిలో నువ్వు నిమగ్నం అవటం. భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడు శ్రద్ధగా విన్నాడు, వింటూ యుద్ధం చేశాడు. వింటూ అస్త్ర సన్యాసం చేయలేదు, అవన్నీ ఆచరిస్తూ యుద్ధం చేశాడు. దీన్ని మెడిటేషన్ అంటారు. ఫర్ యువర్ హ్యాపీనెస్ మెడిటేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నెలకోసారో వారానికోసారో గాన కచేరీలకు, మంచి నాటకం చూడటానికో,
లేదా ఒక కామెడీ సినిమా చూడటానికో వెళ్ళండి. హ్యాపీగా నవ్వండి, ఫ్రెండ్స్ని కలుసుకోండి, వాతావరణం ఆహ్లాదంగా ఉండేట్టు చూసుకోండి. మంచి అభిరుచులు ఉంటే మీ జీవితం చాలా బాగుంటుందండి. మీకు హరికథ, నాట్యం అంటే మళ్ళీ కూచిపూడి అవ్వచ్చు, భరతనాట్యం ఏదైనా సరేనండి, రిలాక్స్ ఇన్ బ్యూటిఫుల్ హెల్దీ హాబీ. మీరు ఎప్పుడు పనిలోనే నిమగ్నమే, ఎప్పుడు డబ్బు సంపాదించడమే కక్కుర్తిపడి అలా కాకుండా వీరినంతవరకు జీవితాన్ని వెడల్పుగా విస్తృతంగా చేసుకుంటూ ఉంటే ఆనందం బాగా దొరుకుతుందండి. పని చేయటం ఒకటే ఆనందం కాదండి, ఆహ్లాదం పొందడం కూడా ఆనందమే. పనిలో ఆహ్లాదం పొందితే అంతకన్నా మించింది ఇంకోటి లేదండి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. కుటుంబ సభ్యులందరితోనూ రెస్టారెంట్కి, విహారయాత్రలకి, చిన్న చిన్న టూర్లకి వెళ్ళండి. ఇలా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలే కాకుండా వీలైతే మీ పనివాళ్ళ పిల్లలు, పక్కింటి వాళ్ళ పిల్లలు, పోగు చేయండి పిల్లల్ని. వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చెప్పుకునే కబుర్లు మీకు మీ చైల్డ్హుడ్, మీ బాల్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సరదాగా రిలాక్స్ అవుతారు. మీ భార్య ఉంటుంది పక్కనే, మాట్లాడండి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఈ పని ఒత్తిడి నుంచి మీరు ఎంత రిలాక్స్ అయితే దానికి రెట్టింపు శక్తితో మళ్ళీ పనిలో పాల్గొనగలరు. పని చేసేటప్పుడు ఇంట్లో గొడవల్ని సూట్ కేసులో పెట్టుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు పనిలో ఉండే ఒత్తిడిని సూట్ కేసులో పెట్టుకోండి. ఆ సూట్ కేసు ఇక్కడికి, ఈ సూట్ కేసు అక్కడికి తీసుకెళ్ళకండి. ఏ పని ఆ పని, ఒత్తిళ్ళు ఒత్తిళ్ళే. అక్కడ ఉండే ఒత్తిళ్ళని ఎప్పుడైతే మీరు ఇంటికి తీసుకొచ్చారో మీకు చిరాకు, పిల్లల్ని కొట్టటాలు, తిట్టటాలు, భార్య మీద అలగటాలు, విసుక్కోటాలు ఇవన్నీ మొదలవుతాయి. ఈ పనిలో, పని అంటే కేవలం ఆఫీస్లోనూ డబ్బు సంపాదించి మాత్రమే కాదండి, భార్యతో కలిసి వంటింట్లో కూర వంటి కబుర్లు చెప్పుకున్నా సరే అది రిలాక్సింగ్గానే పనిచేస్తుంది. ఆల్వేస్ ట్రై టు స్పెండ్ మోర్ టైం విత్ యువర్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే మీ చిల్డ్రన్ అక్కర్లేదండి, పక్కింటి వాళ్ళ చిల్డ్రన్స్, వాళ్ళని కూడా కూర్చోబెట్టి 2 నిమిషాలు సరదాగా మాట్లాడినా చాలా రిలాక్సింగ్ అవ్వండి. ఇవన్నీ సంతోషానికి చిట్కాలండి. చాలామంది తమ పెద్దల్ని, అంటే తల్లి, తండ్రి, అత్త, మామగారు, పెద్దలు, మామయ్యలు, వీళ్ళు వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళని పోషించటమే చాలా గొప్ప సేవ అనుకుంటారండి. కాదండి, వాళ్ళతో మాట్లాడండి. రోజుకి కనీసం 1 గంట వాళ్ళ పక్క మీద కూర్చొని వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ అనుభవాలు వినండి, వాళ్ళు పడిన కష్టాలు వినండి, వాళ్ళు ఎలా జీవితంలో పైకి వచ్చారో, సమస్యల్ని ఎలా అధిగమించారో వాళ్ళతో మాట్లాడితే అది మీకు ఉపయోగం ఉంటే చాలా బాగుంటుంది. ఉపయోగం లేకపోయినా ఒక మన నుంచి వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతున్న ఒక వ్యక్తికి మనం చాలా హ్యాపీగా వీడ్కోలు చెప్తున్నాం. అది 1 సంవత్సరం అవ్వచ్చు, వీడ్కోలు 2 సంవత్సరాలు అవ్వచ్చు. చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, హాయ్ బాగున్నాయా తాతయ్య, బాగున్నా బాబాయ్, బాగున్నా మామయ్య అనేసి చేతులు ఊపేసి వెళ్ళిపోతారు. అక్కడ ఎవరి దగ్గరికి వెళ్తారు? పట్టు చీరలు కట్టుకొని, నగలు పెట్టుకుని, ఇది ఎక్కడ కొన్నావి, అది ఎక్కడ కొన్నావి మాట్లాడటానికి వెళ్తారు. అలా కాకుండా ఈ వృద్ధులతో మాట్లాడండి, కొంచెంసేపు కూర్చోండి వాళ్ళ పక్కన. పెళ్లి జరుగుతూనే ఉంటుంది, 1 అరగంట ఆ వృద్ధులతో మాట్లాడితే ఎన్నో నేర్చుకోవచ్చు, ముఖ్యంగా వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇవ్వచ్చు. వాళ్ళే ఒంటరి పక్షులు కాదు, ఎడారిలో ఉన్నవాళ్ళు కాదండి, మనవాళ్ళే వాళ్ళు. వాళ్ళ తొందరలో మనం వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతున్న వాళ్ళు, వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్. అలాగే స్నేహితులు ఇంటికి వెళ్ళినప్పుడు, స్నేహితులతో పార్టీలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి, 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి. నిజంగా చెప్తున్నాను, మీ స్నేహితులు కూడా సంతోషిస్తారు వాళ్ళ పెద్దలతో మీరు మాట్లాడితే. మీ స్నేహితుల్ని, మీ చుట్టూ ఉండే జనాల్ని ఫిల్టర్ చేయండి, ఇది చాలా ముఖ్యం. కొంతమందిని కలిస్తే మనకి ఎలా బతకాలో తెలుస్తుంది, కొంతమందిని కలిస్తే ఎలా బతకూడదో తెలుస్తుంది. మీరు విషాదంగా ఉన్నారంటే మీరు వృత్తి కానీ, మీ డబ్బు సంపాదన వ్యాపకాలు కానీ ఇవన్నీ కారణాలు కాదు, మీ చుట్టూ ఉన్న మనుషులు మాత్రమే దానికి కారణాలు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఫిల్టర్ చేయండి. చుట్టూ ఉండే వాతావరణాన్ని అద్భుతంగా మీరు ఎప్పుడైతే చిత్రీకరించుకున్నారో సంతోషం మీ జన్మహక్కు అవుతుంది. మిగతా కొన్ని పాయింట్లు వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే.